ఏదైతే మన రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నిక జరుగుతోందో ఈ ఉప ఎన్నికలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తన ఓటమిని పూర్తిగా అంగీకరించినట్లే నేను భావిస్తా ఉన్నాను అదే విధంగా బీజేపీ కూడా 100 కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలనే తాపత్రయంతో పని చేస్తా ఉన్నా తప్ప వాళ్ళు గెలవాలని ఇవరు కూడా పని చేయడం లేదు నేను మొన్నటి రోజు ఇక్కడే ఒక చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఒక సవాలు చేయడం జరిగింది అయ్యా మీరు మాకు సవాలు చేశారు మీరు గన గెలిస్తే మా పార్టీ ఎంపీలను రాజీనామా చేయమని చెప్పి మేము దానికి సిద్ధంగా ఉన్నాము మీరు గెలిస్తే మా 22 మంది శాసనసభ్యులు 21 మంది పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేస్తారు అదే విధంగా మీరు గెలిస్తే మీ ముగ్గురు ప్లస్ ఇంకొక పార్లమెంట్ సభ్యుడు ఏదైతే వారితో చాలా సఖ్యతగా ఉన్నాడు చంద్రబాబుతో ఆ నలుగురు రాజీనామా చేస్తారా ఈ సవాళ్ళను స్వీకరిస్తా ఉన్నాము మీరు జవాబు చెప్పండి అని చెప్తే ఇంతవరకు ఆయన జవాబు చెప్పింది కూడా లేదు అంటే మా సవాళ్ళను స్వీకరించడానికి వారు వెనకెళ్ళినట్లే దాని అర్థం అంటే చెప్పకనే వారి ఓటమిని వారు అంగీకరించారు మా సవాళ్ళను స్వీకరించలేదు మరి ఎక్కువ ఇప్పటివరకు ఆ సవాల్కు జవాబు చెప్పే ధైర్యం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకి కానీ వరకుమారుడికి కానీ మిగతా ఆ పార్టీ అధ్యక్షుడికి కానీ లేదు మరి రాళ్ళ వర్షం అన్నారు మీరంతా చూశారు మీడియా వారు సీసీ కెమెరాల్లో ఫుటేజీలు చూశారు ఎక్కడ ఒక పడలేదు అతను ఒక ఎవరైతే ఆకుల వెంకటేష్ ఏదో నేను షర్ట్ వేశాను రాయి వేయలేదు అని చెప్పి అతనే మీడియా ముందు వచ్చి చెప్పారు మరి వేయకపోయిన రాళ్ళను కూడా రాళ్ళు వేసినట్లు చూపించి సింపతి పొంది దాని మీద ఓట్లు వేసుకోవాలని చెప్పే ఆలోచన చంద్రబాబు చేయడం చాలా దురదృష్టకరం ఇంకోవైపు వాళ్ళ కుమారుడేమో మీరు ప్రమాణాలు చేస్తారా అల్పిత దగ్గర వచ్చి అని చెప్పి అడగడం ఇవన్నీ కూడా కేవలం ఎన్నికల్లో ఓట్లు అడిగే దమ్ము ధైర్యం లేకుండా ఇది ప్రజలంతా కూడా తప్పుదోవ పట్టించడానికి మేమేదో తప్పు చేస్తా ఉన్నాము మేమేదో వారి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నామని ఒక వదంతులు క్రియేట్ చేయడానికే వారు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు కానీ వాస్తవానికి అదేది జరగలేదు అనేది ఈ తిరుపతి ప్రజలందరికీ కూడా తెలుసు మరి మాకేమో మేము ఓట్లు అడగడానికి చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి అడుగుతా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకవైపు సంక్షేమం ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళుగా వారు తీసుకొని అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ ఉన్నారు కాబట్టి మేము కానీ మా శాసనసభ్యులు కానీ మా నాయకులు మా కార్యకర్తలు ధైర్యంగా ప్రతి ఇంటికి పోయి మాకు ఓట్లు వేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మీకు అన్ని కూడా సేవలు అందించాడు మీ గ్రామంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ మున్సిపాలిటీలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆశించిన విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు మాకు ఓట్లు వేయాలని అడిగే ధైర్యంతో మా కార్యకర్తలంతా కూడా ముందుకు పోతూ ఉన్నారు మరి ఈ ప్రజల గురించి తిరుపతి ఓటర్ల గురించి పక్కన పెడితే స్వయాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మీ పార్టీ గురించి మీ కుమారుని గురించి ఏం మాట్లాడారో మొత్తం ఈ రాష్ట్రంలో వైరల్ అయిపోయింది మీడియాలో మరి సోషల్ మీడియాలో మరి దానికి ఏం జవాబు చెప్తామని నేను అడుగుతానని చంద్రబాబు నాయుడిని మీలో మీకు సఖ్యత లేదు నీకు అందరూ కూడా ర్యాంక్ అండ్ ఫైల్ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు నాయుడుకు లోకేష్కు వ్యతిరేకంగా ఉన్నారు రేపు మాపు నువ్వు పార్టీ కూడా మూసేసే పరిస్థితి నువ్వు ఏ విధంగా ఈరోజు తిరుపతి పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రజలను ఓట్లేయమని పార్టీకి అడుగుతావు అడిగే హక్కు కూడా నీకు లేదని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి తెలియజేస్తా ఉన్నాను ఏదైనా ఈరోజు ఓట్లు అడగడంలో కానీ
ఓ ఈ 20 నెలల్లోనే సంక్షేమ పథకాలు అందించడంలో గాని అభివృద్ధి కార్యక్రమాలు అందించడంలో గాని జగన్ మోహన్ రెడ్డి గారు మీరు 14 సంవత్సరాలు అందించిన పరిపాలన కంటే ఎక్కువగా చేశారు కాబట్టి ఈ రోజు ధైర్యంగా మేము పోయి ఓటర్లను మాకు ఓట్లేయండి మా అభ్యర్థిని డాక్టర్ గురుమూర్తి గారిని గెలిపించండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి ఈ రోజుతో ఈ ప్రచారం కూడా ముగుస్తా ఉంది మరి ఎన్నికలు ఈ రోజు సాయంత్రంతో ప్రచారం కూడా ముగుస్తుంది కాబట్టి ఎన్నికల తర్వాయి ఆ ఎన్నికలకు అందరూ కూడా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సేవలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన అందించాడో వాటిని చూసి తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉండే ఓటర్ మహాశయులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచి గురుమూర్తి గారిని గెలిపించదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించిన సేవలకు ఋణం తీర్చుకునే విధంగా పని చేయాలని చెప్పి నేను పదే పదే అందర్ని కూడా కోరుకుంటా ఉన్నాను మీ ద్వారా అని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు నేను కూడా చూశాను పేపర్లో మేము అలాంటి కార్యక్రమం ఏం చేయలేదు నేను సవాళ్లు ప్రదానికి విసిద్ధంగానే ఆయన జవాబు చెప్పాడు కాబట్టి నేను చెప్తా ఉన్నాను అలాంటిది ఏదైనా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బాధ్యత వహిస్తాం మరి గాలి వార్తలు రాసే వాళ్ళు కానీ గాలి వార్తలు చెప్పే నాయకులు కానీ వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఎక్కడైనా జరిగితే నిరూపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మరి ఎస్సీ కాదంటే ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేసిండాలి కదా స్క్రూటనీలోనే తీసేసేయాలి కదా పేరు ఆయన ఎస్సీ అని అందరికీ తెలుసు ఆయన ఎక్కడి నుంచో అమెరికా నుంచి రాలేదు ఇక్కడ పుట్టినవాడు ఇక్కడ పెరిగినవాడు ఇక్కడ చదువుకున్నవాడు 15 కిలోమీటర్లే మన్న సముద్రం అని చెప్పి వాళ్ళ ఊరు మరి వారికి ఈ ప్రాంతంలో అందరూ బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు బంధువులందరూ ఎస్సీలు అయినప్పుడు ఆయన ఎస్సీ ఎట్లా కాకపోతాడు వాళ్ళ తల్లిదండ్రులు ఎస్సీలు అయినప్పుడు ఆయన ఎట్లా ఎస్సీ కాకపోతాడు ఇదంతా కూడా ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా హిందూ మతాన్ని రెచ్చగొట్టే విధంగా బీజేపీ వాళ్ళు చేస్తామన్న కుట్ర ఇది దీన్ని ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు మెజారిటీ అంటే చాలా ఎక్కువ వస్తుంది కరెక్ట్గా 5.5 ఓట్లు వస్తుంది 6.5 ఓట్లు వస్తుంది 6 లక్షలు వస్తుంది 5 లక్షలు వస్తుంది అని నేనేమి శాస్త్రం చెప్పలేను కదా పర్సంటేజ్ పోలింగ్ ఎక్కువ అయితే తప్పనిసరిగా మాకు 6 లక్షల పైన వస్తుంది అదే చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు కరెంటు ఆపడం కానీ రాళ్ళదాడి చేయడం కానీ మాకు సంబంధం లేదనేది ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇంతకుముందు రాజకీయాలు చేశాడు ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆ వెన్నుపోటు రాజకీయాలు మా దగ్గర లేవు రాళ్ళు వేసేది రచ్చ చేసేది మేము చేయడం లేదు అదేవిధంగా కరెంట్ ఆఫ్ చేయాల్సిన కర్మ కూడా మాకు పట్టలేదు ఆయన మాట్లాడినంత మాత్రాన ప్రజలందరూ ఆయనకు పెద్ద అంబ్రెల్లా పట్టడం లేదు ఆయన ఊరికే ఇవన్నీ కూడా చెప్పి మేమేదో దౌర్జన్యం చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అది ఆయనకు కూడా తెలుసు అదే ఆయన ఇష్టం ఎలక్షన్ కమిషన్ ఇష్టం పారామిలిటరీ బలగాలన్నది ఇవ్వచ్చు లేకపోతే డైరెక్ట్గా మిలిటరీ కూడా తెచ్చుకొని మాకేమీ అభ్యంతరం లేదు కానీ ఆయన మాదిరి మేము మా దగ్గర గెలిచిన వాళ్ళని తీసుకుపోయి ఎంపీపీలు చేసుకోలేదు మా దగ్గర తీసుకుపోయి గెలిచిన జడ్పీటీసీలు తీసుకుపోయి జడ్పీ చైర్మన్లు చేసుకోలేదు కౌన్సిలర్లు తీసుకుపోయి మున్సిపల్ చైర్మన్లు చేసుకోలేదు అదే కార్పొరేటర్లు తీసుకుపోయి కార్పొరేటర్ మేయర్లను చేసుకోలేదు మేము ఏదైనా మా పార్టీలో గెలిచిన వారి కోసమే మేము ఈరోజు కూడా మీరు చూశారు రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక మున్సిపాలిటీ ఓడిపోతే దాంట్లో 2 ఓట్లు తక్కువ ఉంటే కూడా దాన్ని వదిలేసాం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరు కూడా ఒక పార్టీలో గెలిచిన తర్వాత వాళ్ళని మనం తీసుకొని అనైతికంగా రాజకీయాలు చేయకూడదు వాళ్ళు కావాలంటే రిజైన్ చేయని మన పార్టీలో చేరని ఆ తర్వాత మళ్ళీ మనం గెలిపించుకుంటాం తప్ప ఆ విధమైన నీచ సంస్కృతి రాజకీయాల్లో నెలకొనకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి భావంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు
మాకు స్టార్ క్యాంపెయిన్లు ఎవరు అవసరం లేదు మాకు జగన్ మోహన్ రెడ్డి గారి బొమ్మ ఓటు పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్తే మాకు ఓట్లు వేస్తారు స్పందన చాలా బాగుంది కాబట్టి ఈ రోజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం అనేక కుట్రలు కుతంత్రాలు చేసి ఇది ప్రజలందర్నీ డైవర్ట్ చేయాలని మాకు వ్యతిరేకంగా ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం అంతా కూడా గాలి బుడగల మాదిరి అది తేలిపోయింది కాబట్టి ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు మాకు తప్పనిసరిగా మంచి పోలింగ్ పర్సంటేజ్ వస్తే ఎన్నికల్లో అందరూ కూడా పాల్గొంటే తప్పకుండా మాకు 6 లక్షల పైన మెజారిటీ వస్తుంది థాంక్యూ వాలంటీర్లు జోలికే మేము పోవడం లేదు వాలంటీర్ల గురించే మేము మాట్లాడడం లేదు మాకు మిస్యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది మాకు వాలంటీర్ కేవలం నీకు నాకు మధ్యలో ప్రభుత్వానికి బెనిఫిషరీకి మధ్యలో పనిచేస్తూ ఉన్నాడు బెనిఫిషరీలే మాకు ఓట్లే అనుకుంటా ఉన్నప్పుడు వాలంటీర్తో మాకేం పని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి